ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 1:23 గంటలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించాక అలంపూర్ ఘాట్ వద్ద తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ శాస్త్రోక్తంగా ఈ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరాణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి నదిలో పవిత్ర పుష్కర స్నానం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ వారిని పునీతులుగా గావిస్తూ వారి అన్ని ఇబ్బందులను ఉపద్రవాలను పరిహారం చేస్తూ వారికి అన్ని మేలు కలిగిస్తారు అనేటువంటిది శాస్త్ర పురాణ సాంప్రదాయాల్లో చాలా చక్కగా చెప్పబడి ఉన్నది. అందువలన ఈరోజు ఈ పుష్కర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాయలవారే స్వయాన ఇక్కడ విచ్చేసి గంగాది సకల నదుల మన భారతదేశంలో ప్రవహించేటువంటి పరమ పవిత్రమైనటువంటి నదీ జలాలను కలశంలో ఆవాహించాము. అక్కడి నుండి పవిత్ర జలాలను కూడా రప్పించడం జరిగింది. వాటినన్నిటినీ సాంప్రదాయబద్ధంగా పూజాదులను గావిస్తూ ఈ పుష్కర కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ పెద్దగా 13 కోట్లతో ఈ పుష్కర ఘాట్ను మఠం తరపున మఠం భక్తుల సహకారంతో నిర్మించాలని మేము సంకల్పించాం. అతి త్వరలోనే దాన్ని నిర్వహిస్తాం. ఇప్పటికే ఇదివరలోనే అది నిర్వహించాల్సింది ఉన్నది. అయినప్పటికీ ఈ కోవిడ్ తర్వాత నదీ ప్రవాహం ఉన్నందువల్ల దాన్ని చేయలేకపోయాము. త్వరగా మనం చేస్తాము. ఈ అన్ని కార్యక్రమాలకు